అనంతపురం జిల్లా హిందూపురం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా రైతులకు వ్యతిరేకమని, వారి పాలన వలన రైతులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవడం కోసమే కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శైలజానాథ్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్ రైతు వ్యతిరేకగా మారారని ఆయన ఆరోపించారు. ప్రజా సంక్షేమ అభివృద్ధి అవగాహన లేని వ్యక్తిని సీఎంగా ఎన్నుకోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తుంటే సిగ్గుగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు తీసుకొస్తే జగన్ మీటర్లు బిగించే ప్రయత్నం చేస్తున్నారని, అలా చేయడం వలన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం మీటర్ల బిగింపు కార్యక్రమం ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ కాబట్టి ఉచితంగా రైతులకు కరెంట్ ఇస్తే, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి కాబట్టి, రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకి కాబట్టి జగన్మోహన్ రెడ్డి రైతులకి మెడలకి ఉరితాలు లాంటి మీటర్లు పెట్టబోతా ఉన్నాడు, పెడతాయని నిశ్చిగ్గుగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరడ్డం వచ్చినా చేస్తారట. మీకు దుర్మార్గం తెలుసా? ఇంతవరకు కేంద్రంలో చట్టమే కాలేదు, ఆలోచనలో ఉంది, ఇంకా డ్రాఫ్ట్లో ఉంది. అంతకు ముందుగానే సాగిలబడి పొల్లు దండాలు పెట్టి ఈ నవంబర్ నుంచి అమలు చేస్తాను, శ్రీకాకుళం నుంచి అమలు చేస్తాను, మీటర్లు పెడతాను, మీరేం కట్టద్దండి, నేను కడతాను. నువ్వు కట్టినవి చాలా చూశాం. ఈ రోజు కూడా రైతుల పంట నష్ట పరిహారం డబ్బులు రాలే, ఈ రోజు కూడా సిరికల్చర్ రైతులకు ఇన్సెంటివ్ రాలే, ఈ రోజుకి స్కాలర్షిప్ రాలే, ఈ రోజుకి మా ఊరికి రోడ్డు రాలే, ఈ రోజుకి మా ఊరికి నీళ్లు రాలే. నువ్వు కట్టడం ఏందో మాకు అర్థం కాదు, కానీ మా పేరు మీద, మా తలకాయ మీద 1,00,000 కోట్ల పైగా అప్పు మాత్రం తెచ్చుకున్నావు, అది మా అందరికీ అర్థమవుతా ఉంది. 1,00,000 కోట్ల